फ्रेंड्स चूँगी तिरुमलगिरी मन को सूर्यापेट जिला तिरुमलगिरी को मंडलमूडे मुनपालिटी मन इंटी फोन मरी मनमेत इकर्कना तिरुमलगिरी एक्स रोड चूँ रोडी चरूर हो रोड ओके सूर्यापेट पोतदी रोड सूर्यापेट पोतदी मल्ल इक मन को ना दिख चूँ ना सैड चूस्ते स्ट्रेट पे जनगाम पोतदी मन की सैड चूस्तेमो इधर हैदराबाद वेल्लिपोतदी इधी एक्स रोड इधे तिरुमलगिरी एक्स रोड इप्पुडु मनम ई प्रांतम नुंचि एवरैते मन काल चेशारो आ काल चेसिन वाळ्ळकि रेषन इव्वडानिकि इप्पुडु नेनु ई जर्नी नेल्तुन्ना చూడు బొమ్మలేముంది మావాడే ఫ్రెండ్స్ కొంచెం ఎవరైతే మనకు కాల్ చేశారు కదా కాల్ చేసిన అతను ఎంతో కొంచెం దూరం ఉంది అందుకని నేను రిక్షా ఎక్కుతున్నా నేను రిక్షా మీద వెళ్తున్నా
बड़े अभी धान मंच टाटर का आपको फ्रेंड्स मोता मैं चेरकना इतने मैवेली मन को हैदराबाद काल ईने कंड चूँ कंड कुट तो अंधुन पुटक तोने अंदे ईन अनाथ एन कंटे नावर लेर अम्म लेन लेकू लेन एदो अट्ला बतना मरी ईने दिनचर्य एट्लो इपड़े वीडियो चूपेटा जरूरत ईने अंधुन ईन एंटे मन को एवरो इन्ट मिस्टर संपतन अने चानल अवरो सहायम चुनाव मैं नुड़ फोन सहायम चस्पेवर चपिट दाने वाल अत मन को फोन चप्पू फोन चपेस्ते विवरा चे मैं विवरा पटकोन हैदराबाद नीचे वच्चा इधे तिरुमलगिरी इधे तिरुमलगिरी टाउन इधे मुनिसिपालिटी एरिया इधे मन को तेलंगाना राष्ट्र सूर्यापेट जिला जिला तिरुमलगिरी मंडलम इदे मुनिसिपालिटी मंडल केन्द्र में यह अटे मुनिसिपालिटी तिरुमलगिरी पट्टण केन्द्र मुंदु वस्ते ऊर्ले अंटर ऊर्जे ऊर्जे इंदी मोता फ्रेंड्स मनमईते अंदड़ मैबल इंटे मन मत मेटीरियल तो चेरकना मैं मिगता वारू रेषन इच्छा का परमित इच्छा कुछ दूर कदा असल लेने अनाद कदा काबटे मनमईते इक इत कि रईस मैं दूसकोचा और इवे कि ब्याग दाटोपा रेषन तस्कोचा इपड़ मन रेषन एमेम इवबोने चूपेम जरूर
మైబెల్లి ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మైబెల్లి మేము చేసిన సహాయం అయితే చాలా కొద్దిపాటే ఏందంటే మేము ఏదో మాకు తోచిన కాడికి మేము తెచ్చినాము ఏందంటే మా ఫ్రెండ్స్ కూడా కొద్ది కొద్ది ఇప్పుడిప్పుడే మాకు సహకారం అందిస్తున్నారు వాళ్ళ సహకారంతో నేనైతే ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తున్నా పేదలకు అనాథలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏమో హైదరాబాద్ నుంచి వచ్చారు సార్ ఏం చేయలేదు అని అనుకోవద్దు ఎందుకంటే మాకున్నంతలో తెచ్చినాం ఇంత చేయలేదు అంత చేయలేదు అనుకోవద్దు ఎందుకంటే నాకు కలిగినంత తెచ్చిన నాకు తోచినంత నాకు కలిగినంత నేను తేవడం జరిగింది మై వెళ్ళి మీరు ఏమనుకోవద్దు అందుకని నేను ముందే చెప్తున్నా మరి అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక 25 కిలోల బ్యాగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఒక బ్యాగ్ అయితే రైస్ అయితే 25 కిలోలు ఇచ్చాను అందుడు కదా కొంచెం ఇబ్బందులు ఉండని చెప్పేసి ఇచ్చాను ఇక దాంతోపాటు ఇతనికి మనం చేతికి ఇస్తేనే తెలుస్తుంది అనమాట ఒకసారి బ్యాగ్ చూసుకో బ్యాగ్ చూసుకో 25 కిలోల బ్యాగ్ ఓకేనా గట్టుగా చూసుకో ఒరిజినల్ సన్న బియ్యము కర్నూలు రైస్ తీసుకొచ్చిన ఇంకా మనం వండుకుండేదే చూసుకో ఇప్పుడే అట్లా ఇంకా మళ్ళీ ఏంటంటే ఇతనికి మురమురాలు తెచ్చిన కొన్ని మురమురాలు కూడా ఇంకా ఒక్కడే ఉంటాడు కదా పాపం ఎప్పుడన్నా తల ఇన్ని వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని తింటాడని తెచ్చిన ఇక బట్టి మా బిల్లు చేతికి ఇస్తున్నా చూసుకో ఒకసారి మురమురాలేనా ఇక ముందట పెట్టుకో అవి అట్లా పెట్టుకో ఓకే ఇట్లా పెట్టుకొని ఇది ఒక ఆయిల్ ప్యాక్ తెచ్చిన ఇది గోల్డ్ రఫ్ ఆయిల్ కుకింగ్ ఆయిలే కానీ ఒరిజినల్ ఆయిల్ అనమాట చూడు ఇక నీ చేతికి ఇస్తున్నా చూసుకో ఒకసారి గోల్డ్ రఫ్ ఆయిల్ కుకింగ్ ఆయిలే కానీ ఒరిజినల్ అనమాట సన్ఫ్లవరు ఇక ఒరిజినల్ అది ఎక్కువ మంది అయ్యే ఆడతారు అనమాట కుకింగ్ ఆయిల్ ఒరిజినల్ అనమాట ఇటు ఇటు పెట్టి ఇటు పెట్టి ఇక్కడ పెట్టుకో ఇంకా చాలా పెట్టేది ఉంటుంది కదా చాలా తర్వాత నీకు ఉల్లిగడ్డలు కూడా అవసరం ఉంటాయి అని చెప్పి ఉల్లిగడ్డలు కూడా తెచ్చిన అమ్మాయి వెళ్ళి ఈయన ముందే మనకు ఫోన్ చేసి చెప్పిన కావాలి సార్ మాకు అని అందుకని చెప్పినవి మనం తెచ్చినాము బట్ చూసుకో చూసుకో నేనే పెట్టుకో ఉల్లిగడ్డలు ఎన్నాక చూసుకో ఒకసారి ఎందుకంటే నాకు కండు కనపడవు అందుకే మన చేతికి ఇవ్వాలే తప్పదు కళ్ళు ఉన్న వాళ్ళు అయితేనే వాళ్ళు చూసుకుంటారు ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి సార్ తీస్తున్నా చూస్తారు కానీ నేను కళ్ళు లేదు కాబట్టి చేతికి ఇవ్వాలి మనం మైబెలి ఇక నేను ఇది కారం ప్యాకెట్ తెచ్చిన స్వస్తికి తెచ్చిన ఇక్కడ ఇది పెట్టుకో ఇదే ఇది పెట్టుకో ఇది మిర్చి ప్యాకెట్ అది అన్నీ ఇట్లా పెట్టుకో తర్వాత అన్నీ తీసుకెళ్తు కానీ ఓకే తర్వాత మైవెళ్ళి నీకు ఒక ఉప్పు ప్యాకెట్ కూడా తెచ్చిన సన్న ఉప్పు మరి ఇది నీకు అవసరం ఉంటుంది కదా కిలా ఇది పెట్టుకో ముందర పెట్టుకో తర్వాత మరి నువ్వు ఇక ఛాయ్ చేసుకుంటావా ఎప్పుడన్నా ఇంట్లో ఛాయ్ నేను బయట తాగొస్తాను మరి నువ్వు ఛాయ్ తెచ్చుకో చేసుకుంటావు అని నేను ఛాయ్ డబ్బా తెచ్చిన అది రెడ్ టేబుల్ డబ్బా తెచ్చిన రెడ్ లేబుల్ టీ పొట్లో తెచ్చిన ఇది పెట్టుకో తర్వాత నువ్వు నెత్తికి నూనె నూనె పెట్టుకుంటావు అని నేను కొబ్బరి నూనె డబ్బా తెచ్చిన చూసుకో హాఫ్ లీటర్ది కొబ్బరి నూనె డబ్బా తెచ్చిన ఓకేనా ఇది పెట్టుకో నీకు నేను అన్నీ నీకు కావాల్సిన అన్నీ తెచ్చిన ఏం బాధపడద్దు ఇక చింతపండు తెచ్చిన చింతపండు చింత పులుసు వేసుకుంటావా అంట ఇగో చింతపండు ఎంత చెప్పాలి అందా చెప్పగలుగుతా కరెక్ట్గా చెప్తున్నాడు కరెక్ట్గా చెప్తున్నాడు ఓకే ఇది పల్లీలు తెచ్చిన నీకు పల్లీలు ఎప్పుడన్నా ఎంపుకొని తినొచ్చు ఏమన్నా పచ్చడి గిట్ట చేసుకుంటావు ఎట్ట చేసుకుంటావు పల్లీలు కూడా ఒక కిల్ల తెచ్చిన అందరికి ఇస్తావు నీకు కూడా ఇచ్చిన ఓకేనా ఇడ పెట్టుకో ఇంకున్నాయి వస్తువులు ఒకదాని తర్వాత ఒకటి తీయాలి కదా ఇయ్యే ఇంతటితోనే కాదు ఇంకా ఉన్నాయి ఇంకా మరి
ఎట్లా ఓపెన్ చేసుకుంటో ఏందో మైవెల్లి నీకు ఒక మావర్కాయ పచ్చడి తెచ్చినా ఐదు మన పచ్చళ్ళు ఉంటాయి కదా ప్రియా పచ్చడి అన్నం చేసుకుంటుంది ఒకటి టమాటా రెండు మామిడికాయ చాలా టేస్ట్ ఉంటాయి వేడివేడి అన్నం చేసుకోవచ్చు తినట్లేవా సరే ఇది టమాటా పచ్చడి ఉంది టమాటా పచ్చడి తింటావా ఇవ్వటం ఇది కూడా తినేటోళ్ళు కోరే నుండి ఇంక మామిడికాయ పచ్చడి తెచ్చిన కదా మామిడికాయ పచ్చడి వాళ్ళు తినేటోళ్ళు ఉంటారు నీకు తెలిసిన వాళ్ళు ఇదే దగ్గర పెట్టుకో రెండు అయ్యి అది మాత్రం టమాటా ఇటు పెట్టలే కూరని ఇస్తే తీసుకోవచ్చు తర్వాత ఇక ఇది ఎర్రపప్పు ఎర్రపప్పు తెచ్చిన ఎర్రపప్పు తెమ్మంటే కదా ఇక ఇటు పక్క పట్టుకో మీది పక్క ఇక్కడ అది ఊడిపోతే కింద పోతాయా అది రప్పర్లేసు ఎర్రపప్పు తర్వాత నువ్వు గోధుమ రవ్వ తెచ్చిన గోధుమ రవ్వ ఇక్కడ పెట్టుకో అటు మట్టి ఉంటుంది ఇటు పెట్టు గోధుమ రవ్వ తర్వాత ఇక మరి ఒక కిలో పంచదార తెచ్చిన చక్కెర ఇగో లోపలో పై పక్క పట్టుకోవాలి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో సైగా కింది పక్క పట్టుకుంటే పై రబ్బర్ ఊసిపోయి మొత్తం కింద పోతుంది మనం ఎత్తుకోలేవు ఖరాబ్ అవుతుంది తర్వాత ఇగో ఈ జీలకర్ర తెమ్మండి ఇక జీలకర్ర ఇగో జీలకర్ర తెచ్చిన చూడు పోపులు వేసుకుంటావు అది జీలకర్ర కూడా గిడ పెట్టుకో ఇది పసుపు కూడా తెచ్చిన చూడు పసుపు ఇప్పుడు మైవెలి నీకు ఇప్పుడు నీకు ఒక బ్రష్ తెచ్చిన మైవెలి బ్రష్ తోముకుంటా పనుపులు వేసుకుంటావా బ్రషేనా ఇగో బ్రష్ చూడు అజయ్ బ్రష్ ఒరిజినల్ అజయ్ బ్రష్ తెచ్చిన ఇక మరి ఉట్టి బ్రష్ తెస్తే ఏమి ఉపయోగం ఉంటుంది దాంట్లో పేస్ట్ కూడా కావాలి కదా ఇక పేస్ట్ కూడా తెచ్చిన బట్టి క్లోజప్ పేస్ట్ క్లోజప్ పేస్ట్ కూడా తీసుకొచ్చిన ఇంకా ఏం తెచ్చినా చూద్దాము ఇంకా ఉన్నాయి ఇంక ఇద్దాము ఇక మైవెల్లి ఇక ఆడ పెట్టుకో అన్ని ఆడ పెట్టుకో వాళ్ళు తీసుకోరు నీకు అన్నీ నీకే ఇక నీకే నీకు ఎవరైనా కనులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అన్నీ ఒకడు మంచిగా సర్దుకో చాలా వస్తువులు కదా మరి జాగ్రత్త ఇగో ఇవి సబ్బులు సంతూర్ సబ్బులు అడిగి ఒక నాలుగు కలిపి ఉంటాయి అవి ఐదు వచ్చినాయి ఒకటేసారి నాలుగు స్నానం సబ్బులు అవి ఓకేనా మళ్ళీ అడు పెట్టుకో ముందడు పెట్టు ఇటు పెట్టు ఇటు పెట్టు అడు పెట్టు ఇక ఒక మూడు రెండు సబ్బులు తెచ్చిన బట్టల సబ్బులు బట్టలు ఉతుకునేది రెండు సబ్బులు అయ్యానా మరి ఇక గుర్తుపడతాడు అయ్యే బాగానే మంచిగా గుర్తుపడతాడు ఏం లేదు నడుపుకో కళ్ళలో పాటు లేవని కానీ అయితే ఇది ఏంటిదో నువ్వు గుర్తుపడగలుగుతావు వాడినా నీకు సైగతోనే నువ్వే చెప్పాలి ఇది ఏందో ఆయనే చెప్తాడు ఆకు మనం చెప్పొద్దు ఏదో ఆయనే చూసి చెప్తాడు వాసన కూడా చూసి చెప్తాడు ఆగో సర్ఫ్ ప్యాకెట్ మరి కంపెనీ అని చెప్పగలుగుతావు చెప్పలేవు అది ఇక కంపెనీ చెప్పలేదు సర్ఫ్ అయితే చెప్పిండు ఎట్లా చెప్పిండు అంటే ప్యాకెట్ చూసి చెప్పిండు గ్రేట్ కదా అట్లా కూడా అందుడు ఏం తెలో ఆయనకు కళ్ళు లేవు నిజానికి కళ్ళు లేకున్నా కూడా ఆయన ఇది సర్ఫ్ అని చెప్పిండు ఇట్లా చూసి అట్లా పట్టుకొనే ఇక ఈ సర్ఫ్ మైవెల్లి ఎంత ఇది ఉంటుంది నీకు తెలుసు కదా ఇది రిన్ సర్ఫ్ తెచ్చిన ఒరిజినల్ రిన్ సర్ఫ్ ఇదే ఒరిజినల్ గా మంచి పని చేస్తుంది దీనికి ఇక మంచి సర్ఫ్ కదా మేము ఇచ్చేది అందరికి మంచి ఇస్తాం అనమాట రిన్ సర్ఫ్ అంటే ఒరిజినల్ సర్ఫ్ అది ఓకే ఎడబెట్టుకో ఇక ఇప్పుడు ఒక లడీ తెచ్చిన నీకు ఈ మంచిగా ఈ చూడు క్లినిక్ ప్లస్ షాంపూ ఒరిజినల్ షాంపూ
लड़ी दचना मोतम मोतम लड़ी अन्ट मोतम रोज स्नान पे आने मत पे अट्ला चक् मत पे पे मैबेली ने गिन्नी वस्तु मैबेली गिन्नी वस्तु एंकं कुरी का सारे तक इंकोदी मैबेली फोन वाले वेरे वाले फोन अंदर की फोन अंदर की पेदवा की एनको मुद्दा पेदोल्ल की मैबेली ఏదో నేనైతే ఇంత వరకు తెచ్చిన ఏం అనుకోవద్దు నువ్వు ఏ అనుకోలేదు ఓకేనా ఇట్లా చేయగలవు ఒకసారి నాకు ఇగో ఇక మైవేలికి మొత్తానికి అయితే మనం ఇన్ని సమాను మన తరపున అయితే ఫ్రెండ్స్ ఇతనికి అయితే మనం రేషన్ అయితే అందియడం జరిగింది మైవేలి ఏమన్న నేను వెళ్తున్నా సరే ఓకేనా मैं तो क्या बात कर रही हूँ।